హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. అయితే తమిళనాడులో చూసారు కదా, అమ్మమ్మతో నా 9 సంవత్సరాల నుంచి ఉంటున్నాను నుంచి. అవునండి, ఇదైతే విజయనగరం జిల్లాలోని కృష్ణాపురం ఊరన్నమాట. ఇది మా అమ్మ మలుగురు. నేనైతే 10th క్లాస్ నుంచి ఇక్కడే ఉంటున్నాను అనమాట, అంటే గత 9 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను. ఇదైతే ఉంది కదా, ఇదైతే జున్నులపంట. మార్నింగ్ మా అమ్మమ్మ చెప్పింది ఒకసారి వెళ్ళి చూసిరా అనేసి. ఈ జున్నులపంట అంటే మిక్చర్లో ఉంటాయి కదండి, ఉలవల్లాగా ఉంటాయి కదా, అవేనండి ఇవి. అయితే ఇటు కాయలు అనేవి చూసారు కదా ఎలా ఉన్నాయో, అందులోనే గింజలు ఉంటాయన్నమాట. ఈ మొత్తం ఎండిపోయిన తర్వాత నార్మల్గా రోడ్డు కేసు బాదిన లేకపోతే నార్మల్గా ఒక బండ కేసు కొట్టినా సరే మొత్తం గింజలు విరగైపోతాయి. ఇవైతే మా ఇంటి దగ్గర ఉన్నాయండి. అయితే గవర్నమెంట్ కట్టించనమాట చెత్త కుండీలు. ఇవన్నీ పశువులు గెత్తం అయితే తీసుకొచ్చి ఇక్కడ స్టోర్ చేస్తారనమాట. ఇక్కడ మొత్తం కంపోస్ట్ అయిన తర్వాత వాళ్ళు పొలాల్లో వేసుకుంటారనమాట. ఇదైతే ఎరువుల కింద చాలా బాగుంటుంది. అయితే పంట దిగుబడికి అయితే ఇది చాలా ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడ మాత్రం ఇంకా స్టార్ట్ అవ్వకపోవడం వల్ల ఇక్కడ ఏంటంటే చాలామంది వచ్చి ఇక్కడ తాగేస్తారనమాట. ఇక్కడ మా విలేజ్ సైడ్ అయితే పెసలు మినుములు కూడా అయితే ఇలానే రోడ్డు మీద వేసేస్తారండి. బళ్ళు అవి వస్తాయి ఉంటాయి కదా, పెద్ద పెద్ద బళ్ళు అయ్యి అవి అయితే తొక్కించేసిన తర్వాత మొత్తం అంతా జల్లించేస్తారనమాట. లాస్ట్లో జల్లించేసి ఇంటికి పట్టుకు వెళ్ళిపోతారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ అమ్మమ్మ అయితే ఇక్కడ మొత్తం రోడ్డు మీద పరుస్తుంది అనమాట. మొత్తం ఎండకాటలకి మొత్తం బళ్ళు వేసుకుంటుందండి. చూసారు కదా, అమ్మమ్మ పాపం ఈ వయసులో కూడా చాలా కష్టపడుతుంది. అయితే మా పెళ్లి పెట్టూరు కాసి అయితే ఇవన్నీ చాలా కామన్ అండి, మీకు తెలిసి ఉంటుంది. ఆల్మోస్ట్ అందరు పల్లెటూరు వస్తుంటారు కదా. ఇడైతే మా ఫ్రెండ్ ఇడ అలప్పుడు చూసారు కదండి, మా పంట పొలాలు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి అనమాట. గ్రీనరీగా ఉంటాయి, మార్నింగ్ మార్నింగ్ చూడడానికి చాలా బాగుంటుంది అనమాట. అయితే అమ్మమ్మతోనైతే 9 సంవత్సరాలు ఇక్కడ 10th శతాబ్దం నుంచి ఇక్కడ చదువుకుంటున్నాను. సో ఇక్కడే ఉంటున్నాను అనమాట. అమ్మమ్మ నేనే ఉంటాం, ఇంకెవరు ఉండరు. మిగతా వాళ్ళు మా అమ్మ మా నాన్న అందరూ ఫ్యామిలీ మొత్తం అండమానులో ఉన్నారు. మీకు తెలిసి ఉంటుంది అండమానులో తెలుగు కూడా నేను ఛానల్ కాబట్టి ఒక 4 రోజులు అక్కడ ఉన్నాను అనమాట. 4 రోజులు ఉంటే అక్కడ వీడియోలు అవి పెడుతుండేవాడిని. ఆ దూరంగా కనిపిస్తుంది కదా కొండ, ఆ కొండ మీదకి మేము ప్రతి దసరా సెలవులకి చిన్నప్పుడు పొలికి వెళ్ళాము. ఇదేంటి పెంట, ఈ పెంట తీసుకెళ్ళి అక్కడ స్టోర్ తెలిపోతారు. ఇదైతే మా కలం అనమాట, అక్కడ ఉన్నాయి కదా, అక్కడ 2 గేదెలు ఉన్నాయి కదా, అవి మాయనండి కలం కూడా. చూసారు కదా అంతా ఎంత బాగుందో. మేము మార్నింగ్ మార్నింగ్ ఈవినింగ్ టైం అప్పుడు వచ్చి ఇక్కడ కూర్చుంటాం అనమాట. చాలామంది కూర్చొని ఇక్కడ ఫ్రీఫైర్లో ఆడుతుంటారు. అక్కడ అయితే అందులోనే ఇంతకుముందు పాక ఉండేది, పాకలోనైతే ఇబ్బంది అయిపోతుంది అనేసి కర్రలతో అలా కట్టామన్నమాట. ఇదైతే మా గేదెల కోసం గడ్డి చేయనండి, మా పొలం పక్కనే పొలంలోనే వేసానమాట, మా గడ్డి చేయని పక్కనే అలా చేసి అలా గేదెలకు వేసి వచ్చినేసి కొంచెం అదిగో అక్కడ కూర్చొని చూడండి. ఎందుకే అక్కడ అలాగా ఎండిపోయినట్టు కనిపిస్తుంది అక్కడ గ్రీనరీగా. దీనికి వాటర్ బై అనేసి అంటే అక్కడ పక్కన దీని నుంచి బోరింగ్ నుంచి వస్తుంటాయి అనమాట. చూస్తారు కదా ఇలా చూస్తుంది, ఇక్కడ వస్తాననేసి ఏం తెస్తాను అనుకుంటే వాడైతే నా ఫ్రెండ్ అనమాట. ఇటు వీటికి వస్తాడు బాబు అంతే చూడడు. ఇలా ఇదంతా మామూలు కలవండి, ఇదంతా మాదింతా మాదని కాదు మా వాళ్ళది అనమాట. ఇదంతా ఇక్కడ కూలు అన్నీ ఎక్కడే ఉంటాయి అనమాట, కూలు అవి పెంచుతాం అని. ఇదైతే మార్నింగ్ మనం టిఫిన్ తినే ప్లేస్ అనమాట. ఇప్పుడైతే మాత్రం 14 ఇడ్లీ 14 బోండా అనమాట. చూస్తుంటారు కదా మా పల్లెటూరు కోసం కాసి టిఫిన్ షాప్లో అయినా ఎలా హోటల్స్లా ఉండవు. చూడండి ఒకసారి హాయ్ చెప్తండి పెట్ట. అట్ల ట్రూపు టీ చేసింది, ఇడ్లీ ఎట్టింది తీస్తాను. చూసారు కదా ఏం కలిపిస్తుంది, సగం ఆల్మోస్ట్ అయిపోయింది. 10 రూపాయలు టిఫిన్ నాకు ఇడిసుడు. హాయ్ చెప్పు, నువ్వు రేపు కనిపిస్తావు వీడియోలో అన్నా, నువ్వు రేపు వీడియోలో కనిపిస్తావు, హాయ్ చెప్పు ఒకసారి. ఏం చెప్పాలి, నీ దగ్గర ఎట్టి ఉన్నాయి చెప్పు. మా దగ్గర అట్టు ఇడ్లీ బోండా పప్పు చెప్పు. ఇంకా ఏంటంటే ఉన్నాయి మీకు టిఫిన్ అవైలబుల్ గా దొరకబడిన 4 ఇడ్లీ ఎంత? 4 ఇడ్లీ 10 రూపాయలు. 4 ఇడ్లీ 10 రూపాయలు బోండాల 4 బోండా 10 రూపాయలు. సింగిల్ అట్టు 5 రూపీస్ మాత్రమే. అయితే నేను 2015 నుంచి ఇదే ఇంట్లో ఉన్నాను అనమాట, 2022 వరకు. ఇది మా పాకిళ్ళు చూస్తుంటారు కదా, మొత్తం ఇరిగిపోయింది పడిపోయింది అనమాట. దాని తర్వాత అయితే కిందటి సంవత్సరం ఇల్లు కట్టుకున్నాం అనమాట. ఈ జాగా మొత్తం ఏరియా మాదేనండి.
ఇంటి చుట్టూ కూడా మా అమ్మమ్మ మొక్కలు అవి వేసిందనమాట. కూరగాయలు అయ్యాయి, దొండ మొక్కలు, చిక్కుడుకాయలు, మిరపకాయలు, ఆ చెట్టు జాన్ చెట్టు అందనమాట. ఇక్కడైతే మాత్రం పచ్చిమిరపకాయలు మొక్కలు వేసింది చూస్తున్నాడు. పచ్చిమిరపకాయలు వేసింది, వంకాయ మొక్కలు కూడా వేసింది. కాకపోతే వంకాయ మొక్కలు సరిగ్గా పెరగలేదనమాట. ఇవైతే చిన్న రకం మిరపకాయలు అనమాట. ఈ చుట్టుపక్కల అంతా ఖాళీ ఉంది కదా, ఇదంతా మొత్తం ఫిల్ అయిపోయింది మొత్తం మొక్కలతోనే. ఇదైతే బెండకాయ మొక్కలు అలాగలా కాస్తుంది, కొంచెం కొంచెం కాస్తాయి అనమాట. కింద టమాటా మొక్కలు వేసాను, కనిపించి టమాటా మొక్క అనమాట. చూస్తుంటారు కదా కాయలు కాసి ఇంకా చిన్న చిన్నవి కూడా కొడుతున్నాయి. అక్కడే మొక్కం అది కొనుక్కున్న దగ్గరే ఆ వాటర్ అలా పడి ఇవన్నీ పెరిగాయి అనమాట. ఇవన్నీ కనకాంబరాల మొక్కలు, పచ్చిమిరపకాయ మొక్కలు, టమాటా మొక్కలు అనమాట. ఎక్కడ ఖాళీ లేకంటే మా జాగం మొత్తం మా అమ్మ మెదిసింది అనమాట. ఇంట్లో కూరగాయలు అయ్యి మీకు చూపిస్తాను, ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి తెంపినవి. ఇవి కూడా పచ్చిమిరపకాయ మొక్కలనండి, ఇవేనండి మా ఇల్లు. సంవత్సరం అయింది కట్టుకుని అక్కడ కనిపిస్తున్నాయి కదా పచ్చిమిరపకాయలు, అవి ఎండబెట్టేసింది అనమాట. ఎందుకంటే ఇత్తనాల కోసం, మళ్ళీ తిరిగి ఇత్తనాలు వచ్చిన తర్వాత మళ్ళీ జల్లి మళ్ళీ కొత్తగా ఇవి వచ్చినేసి ఉండండి. అమ్మమ్మ చెరువు పనికి అయితే వెళ్ళింది, తాళం మనం కోసం ఇక్కడెక్కడ దాచి ఉంటుంది చూద్దాం. పెడితే ఇక్కడే పడుతుంది అనమాట, పెట్టింది. అదంటే ఇంట్లోకి వెళ్ళి చూపిస్తాను మొత్తం అంతా ఇల్లు ఎలా ఉంది ఏంటి అనేసి చూసేద్దాం. కొంచెం సపోర్ట్ చేయండి అందరూ కూడా, సపోర్ట్ చేస్తారని ఆశిస్తాను. సపోర్ట్ చేసినట్టయితే మరిన్ని వీడియోస్ పెడతాను అనమాట. ఇదైతే ఎంట్రన్స్ ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇదే మా బంగ్లా అనమాట. ఇది బెడ్రూము, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, సరదాగా సింగిల్ బెడ్రూమ్ ఇది. ఇదైతే ఎదురుగా కనిపిస్తుంది కదా, అదైతే కిచెన్ అండి. పక్కనే మా మాయ అయితే సింక్ కూడా ఏర్పాటు చేశాడు. మొత్తం ఇక్కడే ఉంటుంది చూడడానికి, చాలా మీకు అదులో అనిపించవచ్చును కాకపోతే మాకు చాలా ఎక్కువ ఇది అనమాట. కనిపిస్తుంది కదా, అదైతే టీవీ మా ఇంటి దగ్గర నుంచి. ఆ టీవీ కొనైతే ఇంచుమించి ఒక 12 సంవత్సరాలు అవుతుంది మా ఊరు నుంచి తెస్తామన్నమాట. కనిపిస్తుంది కదా, ఇదే మన పడక అనమాట. పడుకొని లేచాం కదా అందుకే అది ఎలా ఉందా చూద్దాం. మా అమ్మమ్మ ఎటెట్టు ఉండింది, ఎటెట్టు చేసిందని మన కోసం అయితే ఇక్కడ ఏదో ఉంది. దోశ లేసినట్టుంది, ఆ దోశ లేసింది కుమ్మేద్దాం. అలాగైతే కనిపిస్తుంది కదా, ఇది రాత్రి అయితే రుబ్బింది అనమాట మార్నింగ్ కోసం. ఇక్కడ మనకి ఉండలు ఉన్నాయి, పండుకేసిన ఉండలు. అలాగే చేపల కూర కూడా ఉంది, రెండు కలుపు కొట్టేద్దాం. ఇంకా టిఫిన్ చేయలేదు, ముందు బ్రష్ చేయాలి కదా టిఫిన్ చేయాలంటే. బ్రష్ చేసేద్దాం తర్వాత తిందాం. మొత్తం పప్పులు మా అన్ని రకాల సామాన్లు అయితే డొక్కులలో వేసుకుంటూ ఉంటాయి, ప్లాస్టిక్ డొక్కులు అంటే. ఇదైతే మా వెనక సైడ్ ఏరియా అనమాట. ఆ కనిపిస్తుందంతా వెనక అసలు ఉంది కదా, అది మొత్తం అంతా మాదే అనుకుంటానరా, మాదైతే కాదండి వేరే వాళ్ళది. ఆ కనిపించిందంతా ఆ కుచ్చరి అయితే మాదేనండి. ఈ వెనకాల కూడా మొక్కలు అవి ఉన్నాయి, కొబ్బరి మొక్కలు వేసుకుంటారు. అవి అయితే హైబ్రిడ్ కొబ్బరి మొక్కలు అనమాట. అడుగు ఎదగ్గానే కాయలు కాసేస్తే సరే ఇంకేంటే లేట్ ఎందుకు, బ్రష్ చేసి తినేద్దాం. గొప్పగా ఆకలి వేసేస్తుంది, టిఫిన్ తిందాం ఇప్పుడైతే. సరే మీరు కూడా టిఫిన్ తిన్నారండి, రెడీగా ఉన్నాయి ఇప్పుడైతే తిందాం. ఒక 4 గట్లు ఉన్నట్టున్నాయి, మనం 2 గట్లు వేసుకుందాం. అండమాన్లో అయితే చేపలు అంటే మచ్చి సురువు అంటారు దీన్ని, మచ్చి అంటే చేప, సురువు అంటే ఎగిరే అనమాట. అండమాన్లో మచ్చి సురువు ఫేమస్, ఎందుకంటే పొరోటా దోశలు కన్నీళ్ళు కూడా ఇదే వేస్తారు, నాకు అందుకే అలవాటు అనమాట. చాలా బాగుంటుంది, ఎప్పుడైనా ట్రై చేయండి. దోశలు ఇడ్లీలుతోని చేపలు ఎగిరి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనకు కొంచెమే చాలా కదా వంపీస్ కూడా, ఇప్పుడు కాకపోతే ఇప్పుడు తింటానులేండి. మార్నింగ్ మార్నింగ్ అయితే నేను సెల్దాన్ తింటాను అనమాట, కాకపోతే దోశలు ఉన్నాయని మరి దోశలు తింటాను. సెల్దాన్ మంచిదండి టిఫిన్ కన్నా. కూర్చుందాం ఇక్కడ, కూర్చొని వెనకాల కూర్చొని చుట్టూ చూసుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట. మీరు కూడా ఎప్పుడైనా ఎలా తింటే ఒకవేళ చేపలు ఎగురుతని నాకు కామెంట్లో కామెంట్ చేయండి. తినేసి ఊర్లో సంబరాలు అవుతున్నాయి ఒకసారి.
గుడి నుంచి అయితే వస్తాను, కాసేపు చదువుకుందాం అనమాట. ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, చదువుకుందాం. నేనైతే బీకామ్ ఫైనల్ ఇయర్ చదువుతాను. ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నీ టిక్ పెట్టుకున్నాం అనమాట. మా సార్ టిక్ పెట్టించారు. టిక్ అంటే అదే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంటాయి కదా మార్క్ చేయడం, నీకు తెలియదు కాదు. కాసేపు చదువుకుందాం, చదువుకున్న తర్వాత బయటకి ఎక్కడికైనా వెళ్ళచ్చు. ఎగ్జామ్స్ చాలా వదలట్లేదండి, అసలు చాలా కష్టంగా ఉన్నాయి. బీకామ్తో అనవసరంగా తీసాననిపిస్తుంది. బీఎస్సీ తీసిన బాగున్నాం. గణాంకాలు అంటే ఏమిటి, వాటి లక్షణాలు తెలవండి. కాసేపు చదువుకుందాం, చదువుకున్న తర్వాత మళ్ళీ మీతో ఏమైనా కలుస్తాను. ఇదైతే మా ఇంట్లో దేవుడి మూల అండి. మా ఇంట్లో దేవుడి మూలలో కొంచెం చిన్నదనమాట మూల ఉంది. మా అయితే ఒక రెండు ఫోటోలు ఉన్నాయి. అమ్మ ప్రతి శనివారం దేవుడి మూలలో దీపం వెలిగిస్తుంది అనమాట. నేను కూడా అప్పుడప్పుడు వెలిగిస్తాను. సరేలేండి, ఇప్పుడు మధ్యాహ్నంకి ఏదైంది చూద్దాం. గుడ్లు అయితే ఉండేసింది మధ్యాహ్నంకి. టైం అయింది కదా మధ్యాహ్నంకి, తినేద్దాం కాసేపు ఉండి. రెండు గుడ్లు అనమాట, అమ్మమ్మ కోటి నాకు ఒకటేనండి. నైట్కి మళ్ళీ వేరే కూర వండుకుంటాం. అక్కడ రైట్లో కనిపిస్తుంది కదా మా తాతగారు, 2020లో చనిపోయాడు అనమాట. అక్కడైతే మా అమ్మమ్మ, మా తాతయ్య, మా తాతయ్య అతను, మా అమ్మమ్మ, మా మామయ్య, ఆ కింద ఫోటో నాదేనండి కనిపిస్తుంది కదా, అదైతే మంది అనమాట. అప్పట్లో వాళ్ళు ఉండేవాడిని. బాగుంది కదా మా ఫ్యామిలీ ఫోటో, చూశారు కదా ఇవన్నీ. అయితే పచ్చిమిరపకాయలు వేరే రకం, ఇందాక చూపించిన కదా చిన్న చిన్న పచ్చిమిరపకాయలు, అవి వేరే రకం అనమాట. ఇవి వేరే రకం పచ్చిమిరపకాయలు. ఇక్కడ బెండకాయలు ఉన్నాయి కదా, అయితే పువ్వు కాసి ఇంకా స్టార్టింగ్లో ఉన్నాయన్నమాట. చిన్న చిన్న ఆల్రెడీ కాసి మా అమ్మమ్మ తెంపేసింది అనమాట. ఇంట్లో ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. ఇక్కడే నేను మొహం కొడుక్కుంటాను కదా, మొహం కొడుక్కునేది చెప్తాను. ఇక్కడ వేస్తాను బంతి పూల మొక్కలు కూడా ఉన్నాయి, టమాటీలు కూడా ఉన్నాయి. టమాటీలు అయితే కాసి చూడండి. మీరు కూడా ఖాళీ ఉంటే ఇలాంటి డొక్కులలో వేసుకుంటే చాలా మంచిది అనమాట. ఇంట్లో కొన్ని కూరగాయలు చేయవచ్చు కదా. జామ మొక్క ఇది కూడా మాదేనండి. ఆ పక్కన కనిపిస్తుంది కదా మా ఇంటి పక్కలు వేసుకుంటారు అనమాట బీరపాదులు అయినవి. ఆ పక్కన కనిపిస్తుంది అదైతే ధాన్యం మొక్క అనమాట. ధాన్యం పళ్ళు కాస్తుంటే అప్పుడప్పుడు ఒకటి రెండు ఇస్తుంటారు అనమాట ఆంటీ గారు. అయితే బీరకాయ మొక్కలు, ఆనపకాయ మొక్కలు మొత్తం అన్నీ వేసుకుంటారు అనమాట. మా సైడ్ ఊర్లు విలేజ్ సైడ్ అయితే మొత్తం ప్లేస్ ఖాళీ ప్లేస్ ఉంటే చాలు, ఏ ఒక్క మొక్కలు వేస్తుంటారు. కనిపిస్తుంది కదా మల్లె పువ్వుల మొక్క అనమాట. అది ఆ కనిపించేవన్నీ కూడా పచ్చిమిరపకాయ మొక్కలు, టమాటా మొక్కలు అనమాట. ఎదురుగా ఉన్న వాళ్ళు అయితే కొబ్బరికాయ మొక్కలు వేసుకుంటారు అనమాట. ఏదైతే హైబ్రిడ్ మొక్కలు ఆల్రెడీ మీకు చెప్పాను కదా. ఈ ఒక మూడు అదులు ఎదగ్గానండి మొత్తం కాయలు కాసేస్తాయి అనమాట. ఎదురు కనిపిస్తుంది చిన్న చెట్టు. ఎండాకాలం వచ్చిందంటే చింతకాయకాలం వస్తే మొత్తం చిన్నపిల్లలు అప్పుడు అక్కడే ఉండారనమాట. మా ఇంట్లో బియ్యాలు అయ్యి ఇలాంటి ఆటలలో దాచుకుంటాం. తప్పాలు అంట ఉప్పులు పప్పులు మొత్తం అన్నీ కూడా ఇలాంటి డొక్కులలో స్టోర్ చేసుకుంటాం అనమాట. ఆ పైన అయితే మినుములు ఉన్నాయి, అన్ని సామాన్లు కూడా. ఇదైతే మా కుక్క అనమాట. మా కుక్క అంటే రోజు తినేది ఏదైనా వేస్తుంటాం, అలా ఇంటి దగ్గర ఉంటుంది. మేమైతే బియ్యాలు అయ్యి ఇలాంటి ఆటలలో దాచుకుంటాం. ఏదైనా వండిందైనా, ఏదైనా పిల్లులు అయి తినకుండా ఇలాంటి ఆటలాలు పెడుతుంటాం. ప్రజెంట్ అయితే ఇంకేం పెట్టలేదు, అన్నీ కూడా బియ్యమే ఉన్నాయి. బియ్యం స్టోర్ చేస్తున్నాం అనమాట ఇదంతా అయితే కూడా. ఇక్కడైతే నా బట్టలు అయ్యాయి అనమాట, ఏదైతే అమ్మమ్మ బట్టలు అనమాట. సజ్జలు అయితే గుర్తున్నాయి కదా, పూర్వకాలంలో ఉండి ఎలాంటి సజ్జలు అయ్యాయి, ఇప్పుడు ఎవరు వాడుతుంటారులేండి. అయితే పనిముట్లు సామాన్లు మా తాతయ్య, మా మాయ వాళ్ళు ఉన్నప్పుడు అయితే పనులు చేసేటప్పుడు అవి ఉపయోగించారు. ఇప్పుడు ఎవరు లేరు కదా, అన్నమాన వెళ్ళిపోయి ఖాళీగా ఉన్నాయి సామాన్లు. కొద్దిపాటి సామాన్లు ఉన్నాయి మనకైతే, కొంత సామాన్లు లేవు. కొన్ని సామాన్లు అన్నీ కూతురికి ఇస్తుంది మా అమ్మమ్మ, ముగ్గురు కూతురులు ఒకడుకు. ఇదైతే మా అమ్మమ్మ ఫోన్ అండి, మా అమ్మమ్మది ఐఫోన్ అనమాట. వెనక అసలు జగరాన్న గారు ఉన్నారు, స్టిక్కర్ అంటించారు అనమాట. వాళ్ళ ఇంటర్వ్యూ వచ్చి స్టిక్కర్ అంటించకపోతే మా అమ్మలు కూడా అదే మా అమ్మ అంటించింది అనమాట. అలాగా ఇదేనండి మా మేకప్ రూమ్ అనమాట, మేకప్ ఏరియా. ఇది అద్దంలో కనిపిస్తుండే కదా హీరో, హీరోలో ఉన్నాడు కదా, అది ఎవరో కదండి నేనే. నవ్వు వచ్చింది కదా ఇక్కడ చెప్పాలి. అయితే ఇవన్నీ కూడా మాకు అక్కడ వేసాం కదా మొక్కలు, ఎక్కడ కాసినవేయండి ఇవన్నీ. ఆ ఉల్లిపాయలు తప్ప మిగతా టమాటో పళ్ళు, ఈ బెండకాయలు, ఆ మిరగాయలు, ఆ కాకరకాయలు ఇవన్నీ కూడా మా దగ్గరే ఉన్నాయన్నమాట. కొంచెం కొంచెంగా కలగూరలాగా అన్నిటి కూరల్లో వేస్తుంటుంది అనమాట. అలాగే ఇది మన బెడ్డేరింగ్ ఏరియా, మన బెడ్రూమ్ ఇది సెకండ్ బెడ్రూమ్ అనమాట. మధ్యలో గోడ ఉండదండి, ఓన్లీ గీత ఏముంటుంది. అయితే టీవీ వేస్తాం, ఏవేవో వస్తాయి సరి రావట్లేదు. అది కూడా ఇంచుమించి 12 సంవత్సరాలు అయిపోయింది. అది నా చిన్నప్పుడు మా నాన్న బ్లాక్ అండ్ వైట్ టీవీ, తర్వాత కొన్ని టీవీ అండి ఇది. అప్పుడు ఇదైతే 6000కి ఎంతకో కొన్నాడు. ఇక అమ్మమ్మ అయితే వస్తుంది ఇంటికి చెరువు పని నుంచి.
పాపం కష్టపడి వచ్చింది కదా, పడుకుందామనేసి మొత్తం ఊరుస్తుంది అనమాట. పోమా, ఇటే ఈ వయసులో కూడా అమ్మమ్మ గుప్పలకి అలాగే చెరువు పనుల కాట్లకి వెళ్తుంటుంది అనమాట. ఎప్పటికప్పుడే పోకదు, తిని మా అమ్మమ్మ. అమ్మమ్మ నేను మాత్రం ఉంటాం ఇంట్లోనైతే. సరే అండి, పడుకోను. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ వీడియో నచ్చితే లైక్.